हेलो फ्रेंड्स नेनु मी संपत वेलकम टू आ गार्डन चैनल वीडियो एंटो मीकु ऑलरेडी अर्थमैपोयि उंटदी वंकायल गुरिंचि अंडि मनं पेट्टुकुन्न वंकायलु सोयिंग टू हार्वेस्टिंग वरकु अंटे सीड्स मनं नारु पोसुकुन्न दग्गर नुंचि मनं हार्वेस्टिंग मल्टिपल हार्वेस्ट्लु ओकटि कादु मल्टिपल हार्वेस्ट्लु चेसेंत वरकु कंप्लीट अपडेट्स अंटे केर एं तीसुकुंटाम इट्ला मोत्तं अंता अन्नी षेर चेद्दाम अनुकुंटुन्ना लास्ट वरकु चूडंडि बैकग्राउंड लो कनिपिस्तुन्नायि कदंडि चेट्लु వంకాయలు చాలా రకాలుగా ఉన్నాయి కాకపోతే మీకు సీడ్స్ పెట్టుకునేవి అవి అన్నీ చూపించలేదు కొన్ని వరకే రికార్డ్ చేశాను అన్నమాట ఒక టబ్లో పెట్టుకునేంత వరకు మీకు చూపించా మిగతావి చాలా వరకు పెట్టుకున్నా అండ్ కొన్ని మనం పెట్టకుండా కూడా వచ్చినవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు వంకాయ సీడ్స్ చూడడానికి ఈ విధంగా ఉంటాయండి ఏ వెరైటీ ఆఫ్ వంకాయ అయినా సరే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చూడడానికి ముందు నారు పోసుకొని తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది నారు పోసుకోవడానికి ఒక కప్పు నేను చూపించినటువంటి తీసుకొని దాంట్లో ఓల్డ్ పాటింగ్ మిక్స్ ఏదైనా ఉంటే అది కలుపుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా కావాలంటే మట్టి కంపోస్ట్ కోకో పీట్ అది కలిపి పెట్టుకోవచ్చు అండి సీడ్స్ ఎక్కువ తక్కువ వేయకూడదు జస్ట్ 10 to 15 సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది సీడ్ సప్లయర్ నెంబర్ నేను మీకు ఇచ్చాను కదా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర 3 to 4 వెరైటీ ఆఫ్ వంకాయలు ఉన్నాయి కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు సీడ్స్ కొంచెం ఓవర్లాప్ లేకుండా కొంచెం డిస్టెన్స్లో ఇట్లా స్ప్రెడ్ చేసుకొని స్లైట్గా అవి కవర్ అయ్యేటట్టు పాటింగ్ మిక్స్తో కవర్ చేయాలండి వాటరింగ్ డైలీ చేయాలండి సీడ్స్ ఒక 7 to 10 డేస్ లోపు జర్మినేట్ అవుతాయి అంతవరకు సెమీ షేడ్లో పెట్టవచ్చు జర్మినేట్ అయిన తర్వాత ఫుల్ డే సన్లైట్కి పెట్టాల్సి ఉంటుందండి సో వాటరింగ్ చేసేటప్పుడు జాగ్రత్త మన సీడ్స్ అనేవి చెదిరిపోకుండా ఇట్లా చేసుకోవాలండి సీడ్స్ నాటుకున్నప్పటి నుంచి 10 రోజులకు ఈ విధంగా వచ్చాయండి 10 రోజులకి ఆల్మోస్ట్ అన్నీ జర్మినేట్ అయ్యాయి కొన్ని ట్రూ లీవ్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యింది ఇంకొంచెం మొక్క ఇంకొద్దిగా పెద్దగా అయిన తర్వాత మనం తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అండి ఈ టైంలో ఫుల్ డే సన్లైట్కి ఉంచాలి మొక్కల్ని నేను మీకు టబ్లో పాటింగ్ మిక్స్ కలిపే చూపించలేదండి క్షమించండి వీడియో తీయలేకపోయా చాలా టబ్స్లో ఒకేసారి నింపా అప్పుడు అదేమైందంటే ఏం పాటింగ్ మిక్స్ ఏం నింపామంటే మనము ఎక్కువ శాతం కోకో పీట్ కంపోస్ట్ అవే ఎక్కువ తీసుకున్నా అండ్ కొంచెమే మట్టి తీసుకున్నా కొంచెం నీమ్ కేప్ కలిపి పెట్టానండి అయితే నేను తీసుకున్న పర్సంటేజెస్లో చెప్పాలనుకుంటే 40% కోకో పీట్ తీసుకున్నా 40% కంపోస్ట్ తీసుకున్నా ఒక 10% or 15% మట్టి ఉంటుంది ఇంకొక 5% నీమ్ కేక్ పౌడర్ అండి అంతే నేను తీసుకున్నవి అవే నారు పోసుకున్నప్పటి నుంచి ఇది 20 రోజులకు ఈ విధంగా తయారయ్యాయండి ఒక్కో మొక్కకి 4 to 5 ట్రూ లీవ్స్ వచ్చాక మనం తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఈ టబ్కి అడుగున డ్రైన్ హోల్ ఉంది ఇది బ్లాక్ కలర్ టబ్ అండి పెద్దది డ్రైన్ హోల్ని చెక్కపట్టుతో కవర్ చేసుకొని పాటింగ్ మిక్స్ నింపుకున్నా ఇప్పుడు మనం దీంట్లో మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రూట్స్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా బయటికి తీసి నాటుకోవాల్సి ఉంటుంది ఈ కుండీలో 3 to 4 మొక్కల వరకు పెట్టుకోవచ్చు అండి ఈ టబ్లో మొత్తం 4 మొక్కలు పెడదాం అనుకుంటున్నా ఎలా నాటుకోవాలంటే చిన్న హోల్ డిగ్ తీసేసి రూట్ బాల్ కవర్ అయ్యేటట్టు ఈ విధంగా నాటుకోవాలండి ట్రాన్స్ప్లాంట్ చేశాక నెక్స్ట్ డే అండి 4 మొక్కలు పెట్టుకున్నాను వంకాయవి మధ్యలో ఒక చిన్న పూల మొక్క పెట్టుకున్నానండి పాలినేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలని ఈ విధంగా చేశాను అన్నమాట ట్రాన్స్ప్లాంటింగ్ చేశాక 10 రోజులకు ఈ విధంగా ఉన్నాయి అంటే సీడ్స్ పెట్టుకున్నప్పటి నుంచి 30 రోజులు అవుతుంది సో పూత స్టార్ట్ అవుతుందండి ఈ స్టేజ్ నుంచి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం మొదలు పెట్టొచ్చండి వంకాయలకి మినిమం అయితే 4 to 5 hours సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ ఉండాలి షేడ్ త్రూ కాదు డైరెక్ట్ సన్లైట్ ఉంటేనే మంచి వస్తాయి చీడపీడల విషయానికి వస్తే ఎక్కువగా వంకాయలను అటాక్ చేసేవైతే మీలీబగ్స్ ఎఫిడ్స్ కాండం తొలచు పురుగులు కాయ తొలచు పురుగులు పుచ్చి వస్తుంది అంటే చూడండి వంకాయల్లో అవన్నమాట ప్రధానంగా వచ్చే సమస్యలు అయితే ఇవే నాకైతే అంతగా ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ అవ్వలేదండి నాకైతే పెస్ట్లు పెద్దగా ఏమి ఉండవు మా గార్డెన్లో సో ఎఫెక్ట్స్ మీలీ బాక్స్ అయితే నేను నోటీస్ నేనైతే చూడలేదు బట్ వస్తాయని అయితే తెలుసు నాకు కాయదొలుచు పురుగులు కాండం దొలిచే పురుగులు ఆకు తినే పురుగులు వస్తాయి వాటికి ముందు నుంచే మీరు ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవామృతం కానీ లేదంటే దశపర్ణి కషాయం మనం చూపించాం ఇంతకుముందు పంచగవ్య ఇట్లాంటివి మారుస్తూ స్ప్రే చేస్తూ ఉంటే అట్లాంటివి రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ అవన్నీ చేస్తున్నా కూడా ఇంకా పురుగులు వస్తున్నాయి అనిపిస్తే మీరు ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆకుల మీద హోల్స్ ఉంటాయండి ఇప్పుడు ఈ ఆకు ఇట్లా ఉంది కదా మీరు చూస్తే హోల్స్ చిల్లులు పడ్డట్టుగా కనిపిస్తాయి ఒక్కోసారి ఇంకొకసారి లార్వాస్ డ్రాపింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా మీరు ఇక అర్థం చేసుకోవాలన్నమాట పురుగులు వస్తున్నాయి తింటున్నాయని అయితే అవి డే టైంలో మీకు ఎంత వెతికినా కనిపించవు నైట్ టైంలో వచ్చి టార్చ్ వేసుకొని చూడండి చెట్ల మీద మీకు అవి తింటూ కనిపిస్తాయి కాయ మీద కూడా తింటూ కనిపిస్తాయండి మీరు అప్పుడు వాటిని చేత్తో తీసి కింద పడేసి వాటిని చెప్పుతో అయినా నేనైతే చెప్తో కింద వేసి చెప్తో రబ్ చేస్తే చచ్చిపోతాయి మీరైతే తీసి వాటిని కవర్లో మూట కట్టి బయట ఎక్కడన్నా పడేయండి
మీకు చంపడం ఇష్టం లేకపోతే. నేనైతే అవి నాటుకున్నప్పటి నుంచి మనం హార్వెస్ట్లు చాలా చేసాం, 2-3 హార్వెస్ట్లు చేసాం. ఎప్పుడు కూడా సాలిడ్ మెన్యూర్స్, నేను సాలిడ్ మెన్యూర్స్ ఏమి ఇవ్వాలంటే కంపోస్ట్లు కానీ మళ్ళీ ఎరువులు కానీ ఏమి ఇవ్వలేదు. బట్ నేను ఇచ్చింది ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను. ఒక ప్లాంట్కి ఒక చిన్న ఒక 2-3 స్పూన్స్ చొప్పున, అంటే ఒక ఇంత టబ్కి ఒక గుప్పెట్ చొప్పున ఇచ్చానండి. కాకపోతే అది కూడా మీకు చూపించలేదు, క్షమించండి. ఈ వంకాయ ప్లాంట్స్ మనం పెట్టుకొని 60 డేస్ అవుతుందండి. 60 డేస్కి కొన్ని కాయలు అయితే వచ్చాయి. ఇదిగోండి, ఇది వైట్ వెరైటీ అన్నమాట. యాక్చువల్గా ఒకసారి ఈ ప్లాంట్కి ఒక పెద్ద కాయనే వచ్చింది, అది చూపించలేదండి, క్షమించండి. వీడియో కానీ ఫోటో కానీ ఏం తీయలేదు. సో ఇట్లా ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా కొన్ని పిందెలా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఏది ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ గోడకి ఏముందా, ఇంకా లేవు, చిన్నగా ఉన్నాయండి, కొన్ని పిందెల్లా ఉన్నాయి. ఇంకా అవి పెద్దగా అవుతాయి కొంచెం. బ్రింజాల్, లాంగ్ బ్రింజాల్ అండి, యా బ్రింజాల్ బ్లాక్ బ్యూటీ. యాక్చువల్గా కొంచెం కలర్ చేంజ్ అయింది, చాలా పొడుగైంది, లేతగానే ఉంటుందండి ఇది ఇంత పొడుగైనా కూడా. ఇక్కడ ఈ ప్లాంట్కి కూడా కొన్ని వంకాయలు అయితే చూసిన నేను. ఈ ప్లాంట్స్ ఏమో నేను ఇందాక చూపించాను కదా, 60 డేస్ అని చెప్పాను కదా, ఆ ప్లాంట్స్ పెట్టిన 10 డేస్ తర్వాత పెట్టానండి ఇవి. వీటికి తొందరగా వస్తున్నాయి కాయలు వాటికంటే కూడా. ఇవి కొంచెం ఇంకా చిన్న సైజులో వస్తాయండి కాయలు. వంకాయలు పూత రాలిపోతున్నాయి అంటే ఏం చేస్తారంటే మీరు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. పూత రాలడం మోస్ట్లీ తగ్గిపోతుందండి, మంచిగా కాయలు ఫామ్ అవుతాయి, ఒక్కొక్క మంచి ఎనర్జీ ఇస్తుంది మస్టర్డ్ కేక్. ప్రస్తుతానికి అయితే ఇన్ని వచ్చాయి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ నేను ఇచ్చినవైతే రికార్డ్ చేయలేదండి యాక్చువల్గా ఇచ్చినవన్నీ. ఏమిచ్చానంటే ఒకసారి జీవామృతం ఇచ్చాను, ఇంకొకసారి మనం ఇది చేసుకున్నాం అది బత్తాయి పళ్ళతో బయో ఎంజైమ్, సిట్రస్ బయో ఎంజైమ్ చేసుకున్నాం, అది ఒకసారి స్ప్రే చేసాను. అవన్నీ స్ప్రే చేస్తున్నా కాబట్టి నాకు మీలీ బగ్స్, ఎఫిడ్స్, అట్లాంటి పెస్ట్లు ఏవి కనిపించలేదు నిజానికి. ఇంకొక ప్రధానమైన సమస్య ఏముంటుందంటే పూత రాలిపోతూ ఉండడం. పూత రాలిపోతే పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ పూత రాలిపోవడం అనేది ఆగిపోతుంది. అప్పుడు మీరేం చేయాలంటే ఏవైనా పూల మొక్కలు ఉంటాయి కదా ఇట్లాంటి కాస్మోస్వి, ఈ కాస్మోస్ ఆరెంజ్ కలర్వి, ఇవన్నే కాదు ఏవైనా బంతి మొక్కలు కానీ పూల మొక్కలు ఏవైనా వాటి దగ్గరలో ఉండేటట్టు పెడితే మన వీటికి మంచిగా అవి వస్తాయండి, పాలినేటర్స్ వస్తాయి మనకి, తేనెటీగలు లాంటివి వచ్చి మన వీటిని పాలినేట్ చేస్తాయి. ఒక్కోసారి అవి పాలినేట్ అయినా కూడా అవి పిందె రాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఎందుకు అవుతుంది అంటే మొక్కకి సరైన ఎనర్జీ, దాని బలం సరిపోక అట్లా అవుతుంటుంది. మీరు అప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా నేను బాగా రికమెండ్ చేసేది అయితే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించా ఎట్లా వాడాలి ఏం చేయాలి అనేది, అది ఒకసారి వీడియో చూడకపోతే చూడండి. ఇవి పెట్టుకొని మనం 70 రోజులు అవుతుంది. లాస్ట్ 60 డేస్ అప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు 10 రోజుల తర్వాత చేస్తాం అన్నమాట. మధ్యలో అది ఫస్ట్ హార్వెస్ట్ చేశాక అవి ఇచ్చానండి, ఇది మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత మంచిగా పువ్వులు నిలబడడం స్టార్ట్ అయ్యాయి, కొంచెం కాయలు బాగానే కాసాయి. ఇప్పుడు మీకు దీనికి ఎక్కువగా లేవు కానీ ఇంకా వేరే ఉన్నాయి చూపిస్తా, వాటికి బాగా వచ్చాయండి. దీనికైతే ప్రస్తుతానికి 2 కనిపిస్తున్నాయి ఈ ప్లాంట్కి. ఇక్కడండి గో ఇది చూడండి, మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇచ్చాక ఈ లాంగ్ బ్రింజల్ వెరైటీకి ఈ పిందెలు ఉండే అండి. లాస్ట్ టైము పెద్దగా అయ్యాయి, చాలా మంచిగా అయ్యాయి. అండ్ ఈ ప్లాంట్కి కూడా ఇంతకుముందు పిందెలు ఏమీ లేవు, అయితే దీనికి కూడా కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి చూడండి. సో ఈ ప్లాంట్కి కూడా వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. సో నేను నాకేమర్థమైందంటే మస్టర్డ్ కేక్ చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనేది అయితే అర్థమైందండి. ప్రస్తుతానికి దీనికి ఇది కూడా తెంపేద్దాం, వంకర ఉందిగా ఇది కూడా తెంపుదామా, ఇంకో ఉంచుదాం కొంచెం పెద్దగా అవుతుంది. సో మొత్తానికి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అయితే బాగా పనిచేసిందండి. ఇంచుమించుగా ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన ప్లాంట్స్ ఎప్పుడు పెట్టుకున్నానో వంకాయలు ఇవి కూడా ఒక 5-10 డేస్ గ్యాప్తో పెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కాయడం. దీనికి కూడా ఉన్నాయి,
ఇక్కడ దీంట్లో కూడా బ్రింజాల్ ప్లాంట్ వచ్చిందండి. యాక్చువల్లీ ఈ సీడ్ నేను వేయలేదు, కొంచెం షేప్ డిఫరెంట్గా వస్తుంది. మరి ఇది ఎట్లా టేస్ట్ ఉంటుందో ఏమో, మరి కొంచెం పెద్దగా అవుతుంది అనుకుంటున్నా. కొన్ని రోజులు వదిలేస్తాండి దీన్ని. ఇక్కడ లాంగ్ బ్రింజాలు, ఇది కూడా మనం పెట్టిన ప్లాంట్ అయితే కాదు, దానంతరం వచ్చింది. ఇదిగోండి ఇది సీడ్ ఫామ్ అవుతుంది. దీంట్లో తీసేయాలి, హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అట్లనే వదిలేసా. గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఇదైతే. మనం మంచిగా పెట్టి సీడ్స్ పెట్టి పెరగండి అని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటాం. చూడండి అవి అంత మంచిగా రావు, ఇట్లాంటివి పిచ్చి పిచ్చిగా ఉంటాయి. వదిలేస్తాం కదా, మనం పెట్టానివి అవి బాగా వస్తాయి. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి, 78th డే అండి ఈ ప్లాంట్స్ మనం పెట్టుకున్నప్పటి నుంచి. దీనికైతే ఈల్డింగ్ పెద్దగా రావట్లేదు, సాయిల్ మొత్తం డ్రై అయినట్టు అవుతుందండి. మొత్తం అంతా చూడండి, సాయిల్లో మాయిశ్చర్ అంతగా నిలబడట్లేదు. ఇవి ఎక్కువైపోయాయి, కాస్మోస్ అవన్నీ ఎక్కువైపోయాయి. మేబీ అవన్నీ తీస్తే మంచిగా వస్తాయేమో. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలండి, మస్టర్డ్ కేక్ ఇద్దాం తర్వాత. ఈ బ్లాక్ బ్రింజాల్స్ లాంగ్వి చాలా బాగా వచ్చాయండి, ఎంత బాగా వచ్చాయో అసలు. ప్లాంట్ అయితే ఇది కాయలు బరువు ఎక్కువైపోయి వంగిపోతుంది అన్నమాట, అట్లా ఇట్లా ముందుకు వంగిపోతుంది, అంత బాగా వచ్చాయి. ఇవో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చిందో. వీటికి ఇంకొకటి మీరు ఏం చేయాలంటే, ఆకులు ఉంటాయి కదండి పండు పండిన ఆకులు, ఇట్లాంటివి ఎప్పటికప్పుడు తీసేసి ఆ కుండీలోనే వేసేయండి. నేనైతే అంతే చేస్తుంటా, ఎందుకంటే ఎక్కువ ముదిరిపోయిన ఆకులు ఉంటే కూడా ఈల్డ్ అంత మంచి రాదు. ఇది కొంచెం పెద్దగా అవుతుంది, వదిలేద్దాం. ప్లాంట్స్ అన్నీ కూడా చెప్పిన ఇంతకుముందు, ఈ ప్లాంట్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఈ ప్లాంట్, ఇది సీడ్ మనం పెట్టింది కాదు కదా, అయినా కూడా పర్వాలేదు, బాగానే కాస్తున్నాయి కూడా. ఇంకొక ప్లాంట్ ఇది, ఈ గ్రో బ్యాగ్లో ఆటోమేటిక్ వచ్చిందండి. ఇది మరి నేను పెట్టలేదు నిజంగా. ఇది పర్పుల్ రౌండ్, ఇది పర్పుల్ కాదు బ్లాక్ బ్రింజాల్, మరి రౌండ్ అవుతుందో లాంగ్ అవుతుందో చూడాలి. బ్లాక్ బ్రింజాలే మొత్తానికి. ఇదిగో ఇది చూడండి, కాయ చూడండి, మొత్తం పుచ్చు వచ్చింది చూడండి. ఇది పురుగు, నైట్ చూడాలండి, చూడక్కనే ఇట్లా అయిపోయింది. నైట్ టార్చ్ వేసుకొని చూడాలి ఒకసారి. పొలాల్లో అయితే చూడలేమేమో, కానీ మనం ఇంట్లో కదా పెంచుకునే 4-5 మొక్కలు కాబట్టి చూడగలుగుతాం. సో లైట్ వేసుకొని చూడండి, చెట్ల మీద దొరుకుతాయి మీకు. ఇట్లాంటి ఇది ఏంటిది, ఇది 16 కుండి అండి. దీంట్లో అయితే ఒక ప్లాంట్ పెట్టాను. ఇది ఇట్లాంటి 16 కుండీలో అయితే ఒకటి పెట్టుకోవచ్చు. కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న కంటైనర్స్ అయితే 2-3 ప్లాంట్స్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఇది ముళ్ళ వంకాయ, బ్లాక్ ముళ్ళ వంకాయ. ఎన్ని కాయలు కాసిందో ఇదైతే. ఫస్ట్ టైం దీని నుంచి మనం హార్వెస్ట్ చేయడము, ఫస్ట్ టైమో సెకండ్ టైమో నాకు గుర్తు రావట్లేదు, బట్ ఇన్ని కాయలు అయితే ఫస్ట్ టైం ఒక ప్లాంట్ నుంచి తీయడం. ఇది 10 పెయింట్ డబ్బా, దాంట్లో పెట్టుకున్నాం, ఒకటే ప్లాంట్ పెట్టా. ఈ ప్లాంట్కి కూడా చూడండి, ఇది ఇంకొక వెరైటీ. ఇంకా పిందెలు పడుతున్నాయి, మళ్ళీ బాగుందండి వంకాయ. ఇది కూడా ముళ్ళ వంకాయనండి, బ్లాక్ కలర్. ఇక్కడ ఇంకా ఉంది కానీ ఇది కొంచెం పెద్దగా అవుతుంది. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయి ఇప్పుడు. కేజీ ఉంటాయా? నాకు ఉంటాయనిపిస్తుంది, మరి చూడాలి. వాటరింగ్ విషయానికి వస్తే రోజుకు ఒకసారి కంపల్సరీ చేయాలి. సమ్మర్లో అయితే 2-3 చేసినా కూడా తప్పు లేదండి. నాకు తెలిసి ఇది సమ్మర్లో మేబీ అంత ఈల్డ్ ఇవ్వకపోవచ్చేమో, బట్ ఈ సీజన్లో మరి మంచిగానే కాస్తున్నాయి. వంకాయలు మంచి కాయాలంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్తో పాటు సాలిడ్ మెన్యూర్స్ కూడా ఇస్తేనే మంచిది. సాలిడ్ మెన్యూర్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదండి, వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, పేడ ఎరువు కానీ, ఘనజీవామృతం కానీ, ఇట్లాంటివి ఏవైనా సాలిడ్ మెన్యూర్స్ లిక్విడ్స్తో పాటు సాలిడ్ కూడా ఇస్తే ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట.
ఈ వీడియోలో మీకు అంత అర్థమైందని అనుకుంటున్నా. వంకాయ మొక్కలు మనం గింజలు పెట్టుకున్నప్పటి నుంచి హార్వెస్ట్ చేసినంత వరకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.